జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీలో అవినీతిని దొల్లతనాన్ని బయటపెట్టేందుకు నేటి నుంచి 3 రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని జగనన్న కాలనీలను పరిశీలించనున్నట్లు నియోజకవర్గం ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు। ఇళ్ల నిర్మాణ దుస్థితిని జరుగుతున్న అవినీతిని 14వ తేదీన ఆడిట్ రూపంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు। మా పార్టీ అధ్యక్షునైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాకు నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిర్దేశించిన కార్యక్రమం ఈ జగనన్న కాలనీలో జరుగుతున్నటువంటి మోసాలు గాని జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అవకతవకలు గాని అవన్నిటిని కూడా మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని కాలనీల్ని పరిశీలించడం అదే విధంగా దీనికి కార్యక్రమానికి కూడా మా సార్ ఇచ్చింది ఏంటంటే జగనన్న ఇళ్ళు వాళ్ళు పేదలకు ఇళ్ళు అని చెప్పి జగనన్న కాలనీని ఇచ్చారు కానీ ఇది పేదల పాటల కన్నీళ్లుగా మారిపోయాయి। ఈ కార్యక్రమం ఎందుకు మారిపోయింది అనేటువంటిది ఒక రాజకీయమైనటువంటి ఆరోపణలు కాదు ఇవి యాక్చువల్గా వాస్తవాలి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం। అదే విధంగా మా పార్టీ కార్యకర్తలు కూడా నిర్దేశించారు గతంలో కూడా మీ రోడ్ల మీద కార్యక్రమం చేశాం గుడ్ మార్నింగ్ సార్ సీఎం అని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ వేళ దేశంలోనే మేము చేసిన ట్రెండింగ్ నెంబర్ 2 పొజిషన్లోకి వెళ్ళింది ఆ వేళ ప్రపంచాంతరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్ల యొక్క దుస్థితిని ప్రపంచం రాష్ట్రంలోని పేదలందరికీ 28 లక్షల ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 3.5 సంవత్సరాల కాలంలో కేవలం 1.5 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేయడం సిగ్గుచేటన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు జనసేన నేతలు। టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ప్రజలకు అందించకుండా మభ్యపెట్టి ఇచ్చిన హామీలని తొంగల తొక్కారని మండిపడ్డారు। జగనన్న కాలనీలో ఉన్న జరిగిన అవినీతి అలాగే జగనన్న కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఎసులుబాటు ఏందనేది ప్రతి ఒక్క ఏరియాలో మా అధ్యక్షుల వారి కోరిక మేరకు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో మా పొన్నూరు నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు 12-13 తారీఖుల్లో మేము మా నాయకులుగా ఇక్కడ కార్యకర్తలుగా జనసేన జిల్లా కార్యదర్శులుగా అలాగే జిల్లా మండల నాయకులు అలాగే టౌన్ నాయకులు మొత్తం అందరూ కలిసి ప్రతి ఒక్క గ్రామాన్ని 12-13 తారీఖుల్లో సందర్శించబోతున్నాము। అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి చిట్కోయిలు అయ్యి ఏ రకంగా ఎవరికి ఉపయోగపడిన విధంగా ఉన్నవి పొన్నూరులో కేవలం ఒక పొన్నూరు పట్టణంలో చూసుకుంటే 300 కోట్లు అటు టిట్కోయిలు కానీ ఇటు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగనన్న ఇల్లు కానీ 300 కోట్లు తీసుకెళ్లి ఆ నిరుద్యోగ ఉన్న ప్రాంతాల్లో 300 కోట్లు అటు నీళ్ళపాలు చేశారు। ఇంతబడి ఇక 10-20 సంవత్సరాలైనా కూడా దాన్ని పట్టుకునే నాదుడు లేడు పేద ప్రజల యొక్క సంతృప్తి। సత్యసాయి జిల్లా కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమాన్ని నేటి నుంచి చేపట్టనున్నారు। 12-13వ తేదీల్లో జగనన్న కాలనీలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ తెలిపారు। ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేవలం 1 రూపాయితో మీకు ఇల్లు కట్టించి మీ చేతికి బీగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది। అలాగే ఈరోజు దాదాపు 18 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో మేము కట్టిస్తున్నాము అని చెప్పి చెప్పారు। అదంతా మర్చిపోయి తర్వాత వచ్చేసి రాను ఈరోజు మీరే కట్టుకోండి 180,000 రూపాయలు మేము ఇస్తాము అక్కడ మౌలిక వసతులు పట్టాలు మీ చేతిలోనే పెడతాం అలాగే ఇసుక కూడా మేమే ఫ్రీగా ఇస్తాం రాళ్ళు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది। కానీ ఈరోజు చూస్తున్నట్లయితే కేవలం 180,000 రూపాయలు మాత్రం కేటాయించి దాంట్లో పట్టాలు ఇచ్చి ఆ పట్టాలలోనే మీరు ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని చెప్పి తీవ్ర ఒత్తిడితో ఈరోజు పేదలను నక్కేట ముంచుతూ ఉన్నాడు ఈ జగనన్న। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట తప్ప మడమ తిప్పమంటూ అసత్యాలు చెప్పి జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ నేడు హామీలన్నీ తొంగలో తొక్కి పేద ప్రజల్ని నిట్టనిలువున మోసం చేస్తున్నారని నెల్లూరు జనసేన నేతలు మండిపడ్డారు। మా ఇల్లు ఎక్కడ జగనన్న అంటూ ప్రజలు ఘోషిస్తున్నారని అన్నారు।
పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు వైసీపీ నేతలు ఏ రకంగా దోచుకుంటున్నారు ప్రజలకు తెలియజేసే విధంగా ఉద్యమిస్తామని నెల్లూరు నగర ఇన్ఛార్జ్ సుజయ్ బాబు తెలిపారు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో మూడు రోజుల పాటు చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ ను విజయవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఏ ప్రజల సౌకర్యం కోసం ఏ సౌకర్యం కూడా కల్పించలేదు దాదాపుగా 22 లక్షల ఇల్లు మేము పేదలకు కల్పిస్తామని అసత్య ప్రచారం చేసిన జగనన్న మా ఇల్లే వన్న అని పేదలు అడిగే పరిస్థితి కనబడుతుంది జూన్ 2022 లోపల దాదాపుగా 18 లక్షల మంది పేదలకు గృహ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి విఫలమైన ప్రభుత్వం కేవలం 150,000 ఇల్లు మాత్రమే ఇప్పటివరకు కట్టించింది అదే విధంగా నెల్లూరులో చూసినట్లయితే దాదాపుగా 23,000 ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యి పేదలకు అందకుండా ఉన్నాయి మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పేరుపైకైతే ఏమి జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా జనసేన అధ్యక్షులు చెన్నారెడ్డి మనుప్రాంత్ గారి పిలుపు మేరకైతే ఏమి జనసేన నాయకులు జన సైనికులు ముఖ్య కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో అర్హత కలిగి ఉన్న పేదలకు అందరి ఇళ్లను సౌకర్యాలు లేని వసతి ఇళ్లని ప్రతిబింబించేటట్టు సోషల్ ఆడిట్ కార్యక్రమం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని హ్యాష్ ట్యాగ్ రూపంలో విజయవంతం చేయవలసిందిగా మా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకరాజ్ గారి తరఫున పిలుపునిస్తున్నాను ఈరోజు నాయకులు చూసినట్లయితే రూరల్ ఎమ్మెల్యే గారు కానీ సిటీ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా మొత్తం మీద ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఎంతో విలాసవంతమైన ఇల్లు కనుక్కొని సుఖాలు అనుభవిస్తున్నారు మనకి పేదలకు ఇచ్చిన కొత్త గొప్ప ఇల్లు చూస్తుంటే కురిసిన చిన్నపాటి వానకే బురదమయం అవుతున్నాయి ఆరడుగుల స్థలాన్ని కల్పించి చాలా అసౌకర్యానికి గురవుతున్నారు వీటన్నింటినీ ప్రతిబింబించేటట్టుగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఈ విభజన అప్డేట్స్ చూస్తూనే ఉండండి.